ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆలోచనలను సూచనలను సలహాలను తీసుకుంటూ పరిపాలన సాగిస్తేనే ప్రభుత్వం 10 కాలాల పాటు పరిడవిల్లుతుంది అలానే నాయకులు చరిత్రలో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారు రాష్ట్రం అప్లపాలు కాకుండా మిగులు నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వయసుల వారు సంతోషంగా జీవిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే పాలకులు ప్రజల సలహాలు సూచనలు తప్పక పరిశీలనకు తీసుకుంటారని ఆశిస్తున్నాం నేడు జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది కాబట్టి అర్బన్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారిని అదే రూరల్ ఏరియాలో నివసించే వారి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారిని ఈ 6 గ్యారెంటీ పథకాలకు అర్హులుగా పరిగణించాలి అలాగే తప్పకుండా ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలి అలానే 5 నుండి 10 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారిని మధ్యతరగతిగాను పరిగణించాలి అర్హులైన వారికి ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి అవినీతి సొమ్మును రికవరీ చేస్తూ భూ కబ్జాలను తిరిగి రాబట్టగలిగితే భూ సీలింగ్లను అమలు చేసినట్లయితే అవినీతి పథకాలను అరికట్టినట్లయితే ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా సాధ్యమవుతాయి సులభంగా అమలు జరుగుతాయి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి సూచనలు సలహాలు 1 మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకే ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వాలి ఆదాయ పన్నులు కట్టేవారికి కార్లు లారీలు బస్సులు ఉన్న కుటుంబాల మహిళలకు వర్తింప చేయకూడదు ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేయాలి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన విద్యార్థినులకు చిరు ఉద్యోగుల మహిళలకు చాలా మేలు చేకూరుస్తుంది ఆర్థిక భరోసానిస్తుంది మహిళలకు ఉచితం అనేసరికి వారి ఫ్యామిలీతో కూడా వస్తారు కాబట్టి బస్సుల్లో రద్దీ పెరుగుతుంది ఆ విధంగా ఆర్టీసీ లాభాలవాట పడుతుంది 2 రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి ఆ తర్వాత 10 ఎకరాల లోపు మాగాని భూమి ఉన్నవారికి 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తింప చేయాలి 3 అలానే రైతు బంధు పథకం 10 ఎకరాల లోపు మాగాని భూమి 15 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్నవారికే వర్తింప చేయాలి మైనింగ్ భూములకు గుట్టలకు కాలేజీల భూములకు బీడు భూములకు భూస్వాములకు రైతు బంధు పథకం రుణమాఫీ వర్తింప చేయకూడదు ఇకపోతే భూమిని సాగు చేసేది భూమిని అభివృద్ధి చేసేది రైతుల భూమిని కాపాడేది రెయింబౌళ్ళు కష్టపడేది పంట పండినా పండకపోయినా గిట్టుబాటు ధర దొరికినా దొరకకపోయినా భరించేది పంటలను పండించేది కౌలుదారులే కాబట్టి కౌలుదారులకు సంవత్సరానికి 15000 రూపాయలు 2 దఫాలుగా ఇవ్వాలి ఒకవేళ రైతులే పంటలు పండిస్తే రైతులకే రైతు బంధు రుణమాఫీ వర్తింప చేయాలి 4 అలానే మీరు ఇచ్చిన గ్యారెంటీల ప్రకారం వ్యాపార కూలీలకు సంవత్సరానికి 12000 ఇవ్వాలి కూలీలు అంటే రైతు బంధు రాని వారు మాత్రమే కూలీలు కూలీలకు ప్రత్యేక కార్డులను జారీ చేయాలి వరి పంట క్వింటాలకు 500 బోనస్ అది రైతులు కావచ్చు కౌలుదారులు కావచ్చు ఇవ్వాలి అలాగే రైతులకు నాణ్యమైన ఎరువులను సమయానికి పంపిణీ చేయాలి నీరు విద్యుత్తు సమృద్ధిగా అందించాలి పండిన పంటలు నిల్వ చేసుకోవడానికి ప్రతి మండలంలో గిడ్డంగులను నిర్మించాలి పండిన పంటకు మధ్యదలారులు లేకుండా గిట్టుబాటు ధరను కల్పించాలి రైతులు పండించే పంటలపై అమ్మకాలపై రైతులకే కౌలుదారులకే పూర్తి స్వేచ్ఛ ఉండాలి 5 గృహజ్యోతి పథకం ద్వారా పేద మధ్యతరగతి వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలి దీనికి గత సంవత్సరం వినియోగించిన యావరేజ్ యూనిట్లను బేస్ చేసుకొని కొంత పర్సంటేజ్ యూనిట్లను అదనంగా కలిపి ఎలిజిబిలిటీని నిర్ణయించాలి ఆపై వినియోగించిన వారికి బిల్లులు వేయాలి అందరికీ ఉచితం అనగానే సాధారణంగా విద్యుత్ బంద్ చేయాలని పొదుపుగా వాడుకోవాలనే ఆలోచన ఉండదు దీనివలన ప్రభుత్వంపై భారం అధికంగా పడుతుంది కరెంటు వాడకంపై సామాజిక బాధ్యతను పెంచాలి 6 ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా భూకబ్జాలను గురైన భూములను సేకరించి అర్హులైన పేదలకు మధ్యతరగతి వారికి మాత్రమే ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలి ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వాలి ఇండ్లు లేని వారు వారే ఇండ్లు కట్టుకుంటానంటే 100 గజాలు ఉచిత స్థలాన్ని ఇవ్వాలి ఇండ్లు లేని జర్నలిస్టులకు కళాకారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ఉద్యమకారులకు గ్యారెంటీలు చెప్పిన ప్రకారం
250 గజాలు ఇండ స్థలాలు ఉచితంగా ఇవ్వాలి. మరికొందరు ఇల్లు లేని వారికి డబ్బు మేము కూడా చెల్లించగలం అనే వారికి సబ్సిడీతో 10 లక్షల లోపు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పూర్తిగా ప్రభుత్వం పైననే భారం పడకుండా ఇలా ప్రజల భాగస్వామ్యంతో అందరికీ ఇండ్లు సమకూరే అవకాశం ఉంటుంది. అలానే ఆల్రెడీ ఇండ్లు ఉన్న వారికి ఇండ్లు గాని ఇంటి స్థలం గాని ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బు గాని ఇవ్వకూడదు. 7 యువ వికాసం పథకంలో మీరు ఎలాగో నిరుద్యోగ వృత్తి గురించి ప్రస్తావించలేదు. దానికి బదులుగా ముఖ్యమైన ప్రాంతాలలో ఉద్యోగం వచ్చే వరకు ఉచిత స్కిల్స్ డెవలప్మెంట్ కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క యువతి యువకులకు ఉచిత వసతి ఉచిత భోజనం కల్పించాలి. ప్రతి మండలంలో ఒక కోచింగ్ సెంటర్ను కాలేజీలను ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంలోనే నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలి. ఈ అక్రమ బిల్డింగ్లను కూలగొట్టకుండా వాటిని విద్యార్థులకు వసతి గృహాలుగా మార్చాలి. 8 చేయూత పథకం ద్వారా అర్హులైన వారికి ఆసరా పెన్షన్ 4000 చెల్లించాలి. అలానే 10 లక్షల ఆరోగ్యశ్రేణి బీమాను కల్పించాలి. 9 ఈ 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేయాలి మరియు దాని వివరాలు అప్లై చేసుకునే విధానం నియమ నిబంధనలు ప్రచారం చేయాలి. 10 తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానాలు చేసిన కుటుంబాలకు వారి పిల్లలకు ఆర్థిక భరోసా ఆరోగ్య భరోసా మానసిక స్థైర్యాన్ని కల్పించాలి. 11 పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిపక్షాలు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా అన్ని గ్రామాలను పట్టణాలను సమానంగా అభివృద్ధి చేయాలి. గ్రామాలను పట్టణాలకు ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అభివృద్ధి ఉపాధి అవకాశాలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత విద్యను అందించాలి. అలానే ఉచిత వైద్యశాలలను అభివృద్ధి చేస్తే పట్టణాలకు వలసలు తగ్గుతాయి పట్టణాలలో రద్దీ తగ్గుతుంది. 12 బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలి. 13 అక్రమ కేసులను విచారణ జరిపి ఎత్తివేయాలి. 14 ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛను సమస్యలపై ధర్నాలు చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వ కార్యాలయాలు సభలకు సచివాలయంలోకి అనుమతితో ప్రవేశించేందుకు స్వేచ్ఛను కల్పించాలి. 15 అర్హులైన పేద మధ్యతరగతి వారి కుటుంబాల వారికి రేషన్ కార్డు వర్తింప చేయాలి. అవి 2 రకాలుగా ఉండాలి. పేదలకు 1 రూపాయి కిలో బియ్యం మధ్యతరగతి వారికి 5 రూపాయల కిలో సన్న బియ్యం ఇవ్వాలి. అప్పుడే అన్ని రేషన్ కార్డులు ఉపయోగంలోకి వస్తాయి. నేడు దొడ్డు బియ్యం తెచ్చుకుని తినలేక అమ్ముకుంటున్నారు. మరికొందరు తెచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు. తీసుకొని బియ్యం దొడ్డిదారి పడుతున్నాయి. అన్నపూర్ణ కార్డులకు ఉచితంగా బియ్యం యథావిధిగా అమలు చేయాలి. ప్రతి రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. అప్పుడే అవినీతి అక్రమాలు తగ్గిపోతాయి. 16 ట్రాఫిక్ చలాన్ల రేట్లు తగ్గించాలి. 17 పెట్రోల్ డీజిల్పై పన్నులను తగ్గించాలి. 18 ఓటర్ కార్డులకు ఆధార్ నెంబర్ను లింకు చేయాలి. అప్పుడు ఒకే వ్యక్తి పేరు 2 చోట్ల రిజిస్టర్ అవ్వదు. దీనివలన 2 ప్రాంతాలలో 2 రాష్ట్రాల్లో ఓటు వేయడం ఆగిపోతుంది. దొంగ ఓట్లు పడవు. 19 గ్రామాలలో గ్రేటర్ హైదరాబాదులలో మోరీలను డ్రైనేజీ సిస్టమ్ను సరిచేయాలి. 20 కనీసం ప్రతి 5 కిలోమీటర్ దూరంలో ఒక పార్కింగ్ బిల్డింగ్లను నిర్మించాలి. 21 గ్రేటర్ హైదరాబాదులో జనాభా రద్దీని తగ్గించాలి. రింగ్ రోడ్ల వరకు మెట్రో రైలును విస్తరింపచేయాలి. రింగ్ రోడ్ల చుట్టూ టౌన్షిప్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విద్య వైద్యం ఉపాధి సంస్థలను నెలకొల్పాలి. 23 రాష్ట్ర ఆదాయం పెంచడానికి విదేశీ పెట్టుబడులను విదేశీ ఉపాధి సంస్థలను రప్పించాలి. టూరిజంను అభివృద్ధి చేయాలి. 24 సామాన్యులకు హోటకు కావాలని కృషి చేసిన డాక్టర్ అంబేద్కర్ గారి కృషి ఫలితం దక్కాలంటే ఓటుకు విలువను పెంచాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ఆసక్తి చూపాలంటే ఓటరు ఆత్మాభిమానం దెబ్బతీయకుండా ఉండాలంటే పార్టీ ఫిరాయింపుల నివారణ చట్టాన్ని మరియు అవినీతికి పాల్పడే హామీలను అమలు చేయని అభ్యర్థుల కాల్బ్యాక్ చట్టాన్ని తీసుకొని రావాలి.